हेलो फ्रेंड्स वेलकम टू माय चैनल सो इवाल मा इंटि दग्गर चाल पेद्द वर्षं पड़िंदंडि नेनु मा अम्मकी टाब्लेट्स तीसुकुंदामनि चेप्पि बयटिकि वेल्लानु बयटिकि वेल्लि तिरिगि वस्तुंटे मेडिकल षाप् नुंचि चाला पेद्द गाळि वच्चिंदि सो अनुकुन्नानु पेद्द वर्षमे पड़तुंदनि चेप्पि सो एंदुकनि वच्चेदनि चेप्पि इंटिकि तोंदरगा वच्चेसानु ఇంటికి వచ్చాక చూస్తే వర్షం బదలైందండి చూపిస్తానండి ఇవన్నీ మా లాన్ అంతా తడిచిపోయింది అలాగే వర్షం పడుతోంది సో కారు మా పోర్టికల్లో ఉండింది ఇప్పటిదాకా సో ఎందుకన్నా మంచిది కారు కడిగి చాలా రోజులైంది కదా లాక్డౌన్ స్టార్ట్ అయినప్పటి నుంచి కారు కడగలేదని చెప్పి కారు బయటకు తీసాను సో కారు కూడా మొత్తం క్లీన్ అయిపోయిందండి చక్కగా సో ఇవ్వండి ఇక్కడ వాటర్ స్టాగ్నేట్ అవుతోంది సో ఎందుకు ఉంటుందో వాటర్ చూస్తే అక్కడ గేట్ దగ్గర అక్కడ ఎత్తుగా ఉంది అందుకని నీళ్ళు బయటకు వెళ్ళట్లేదు సో ఈ లాక్డౌన్ అయ్యాక ఈ ఆ పైనుంచి నీళ్ళు పడుతున్నాయి కదండి మొన్న కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్ ఇలాగే వర్షం పడింది అందులో యాక్చువల్లీ చెత్త ఇరుక్కుపోయి నీళ్ళు కిందకు రావట్లేదు అనమాట ఈ వీడియో ఎండింగ్లో అండి ఒక కార్డు వస్తుంది ఆ కార్డు నొక్కితే కనుక నేను ఏ చెత్త గురించి మాట్లాడుతున్నానో మీకు అర్థమవుతుంది సో ఇది ఈ నీళ్ళు ఉన్నాయి కదండి ఇక్కడి నుంచి నీళ్ళు కారట్లేదు కిందకి సో ఎందుకని చెప్పి నేను పైకి వెళ్ళి చూస్తే మొత్తం చెత్త ఇరుక్కుపోయింది చెత్త పేరుకుపోవడంతో నేను ఆ చెత్త అంతా తీసి నేను వస్తుంటే కింద కాలు జా కింద పడ్డానండి పడ్డంతో నాకు తల కింద తగిలింది తగిలిన వెంటనే ఒక 5 సెకండ్స్ దాకా నాకేమీ మొత్తం బ్లాంక్ అయిపోయిందండి ఏమీ తెలియలేదు సో తర్వాత లేచి కిందకు వచ్చేసాను సో అప్పటి నుంచి మళ్ళీ పైకి వెళ్ళలేదు వర్షం పడుతున్నప్పుడు ఇప్పుడు కూడా అక్కడి నుంచి నీళ్ళు సరిగ్గా పడట్లేదండి సో పైకి వెళ్ళి చూస్తానని చెప్పాను కానీ మా అమ్మ వద్దని చెప్పి ఆపేసింది పడుతున్నా ఏవో కొద్దిగా బాగా పడుతున్నా కిందకి సో మొత్తం వర్షం తగ్గక పైకి వెళ్ళి చూస్తాను అసలు ఎంత శత ఇరుక్కుందో లేక ఎందుకు అవట్లేదు నీళ్ళు మొన్ననే మా బిల్డింగ్ అంతా తుడిచానండి సో ఈ వీడియో ఎండింగ్లో వస్తుంది ఆ కార్డు నొక్కితే కనుక మీకు తెలుస్తుంది నేను బిల్లింగ్ క్లీన్ చేసిన వీడియో కింద పడినప్పటి నుంచి మా అమ్మ నన్ను ఎంఆర్ఐ తీసుకోమంటుందండి ఎందుకంటే ఎంఆర్ఐ స్కాన్లో తెలుస్తుంది ఏమన్నా బ్లడ్ క్లాట్ అయిందా అని చెప్పి ఎందుకంటే మా అమ్మమ్మకి ఇలాగే ఎప్పుడో పడిందంట మా అమ్మమ్మ సో అప్పుడు వదిలేసారు ఏం కాలేదని చెప్పి బట్ తర్వాత తెలిసిందంట మా అమ్మమ్మకి బ్లడ్ క్లాట్ అయిందని చెప్పి సో నాకు కూడా అలా ఏమైనా అయిందేమో అని చెప్పి మా అమ్మ భయపడుతోంది ఎంఆర్ఐ తీసుకుందామని చెప్పి అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నానండి కానీ ఎప్పుడు కుదరట్లేదు సో ఈ లాక్డౌన్ అయ్యాక కుదిరితే ఎంఆర్ఐ స్కాన్ తీసుకోవాలి హోప్ఫుల్లీ ఏమీ అవ్వదు అనుకుంటా అన్నీ బాగానే ఉన్నాయి అనుకుంటా ఎందుకంటే నాకేమీ తేడా తెలియట్లేదు బట్ మా అమ్మ అదే అంది తేడా ఏం తెలియదు కానీ తర్వాత తెలుస్తుంది అని చెప్పి సో ఎందుకన్నా మంచిది ఎంఆర్ఐ స్కాన్ తీయించుకుంటాను లాక్డౌన్ అయ్యాక సో అదండి వాటికి మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం థ్యాంక్ యూ బాయ్.